గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ స్వయం సహాయక పొదుపు సంఘాల బ్యాంక్ రుణాల సభకు ముఖ్య అతిథిగా శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరవగా జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ లాలుపురం రాము డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు జగనన్న ప్రభుత్వం ఒక మహిళా పక్షపాత ప్రభుత్వం. జై జగన్! జై జగన్! ఈ రోజు ఒక రేషన్ కార్డు తీసుకుంటే ఒక అక్క చెల్లెల పేరు మీద ఉంటుంది. ఒక ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుంటే ఒక అక్క చెల్లెల పేరు మీద ఉంటుంది. ఒక ఇళ్ళ పట్టాలు ఇవ్వాలంటే ఒక అక్క చెల్లెల పేరు మీద ఉంటుంది. ఇవాళ ఆసరా పథకం, చేయూత పథకం, అమ్మఒడి పథకం ఇవన్నీ కూడా మహిళ పేరు మీదనే ఉంటున్నాయి. వీటన్నిటికీ ఇంకా మంచి కార్యక్రమం దిశ చట్టం తీసుకురావడం, దిశ పోలీస్ కేంద్రాలు ఏర్పాటు చేయడం. ఇవాళ మరి అదే విధంగా ఇంకా మొన్ననే ఒక పథకం, కొత్త పథకం లంచారు అభయ యాప్ అని. ఆ యాప్లో మీరు ఎక్కడైనా ఆటోలో వెళుతుంటే ఏదైనా వాళ్ళు రూట్ మళ్లించి మీకు ఏదైనా ఇబ్బంది జరిగితే మీరు ప్రయాణించే వాహనంలో వెంటనే ఒక బటన్ నొక్కి ఆటోలో బటన్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ బటన్ నొక్కితే వెంటనే పోలీస్ స్టేషన్ కది సిగ్నల్ ఇచ్చే కార్యక్రమం చేస్తారు. ఇలాంటి మహిళ అంటే ఆయనకి అత్యంత ప్రేమ అభిమానం. ఇవాళ మహిళలు ఎక్కడైనా కన్నీళ్ళు పెట్టుకుంటే ఆయన చెల్లించిపోతాడు. పాదయాత్రలో కానీ ఎక్కడ బయట ఎక్కడైనా సరే ఒక మహిళ సమస్యతో బాధపడుతుంటే అది ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా, ఏ కులానికి చెందిన వాళ్ళైనా, ఏ మతానికి చెందిన వాళ్ళైనా వెంటనే స్పందించే కార్యక్రమం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మేము దగ్గర నుంచి చూసాం. మహిళ ఒక మహిళ బాధపడుతుంటే చూస్తూ ఉండలేదు. మీరందరికీ తెలుసు ఈరోజు వరంగల్లో, తెలంగాణలో అవుట్ ఆఫ్ రింగ్ రోడ్ లో దిశ అనే అమ్మాయికి ఈరోజు అన్యాయం జరిగితే ఆ రోజు దిశ చట్టం తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణలో కాదు, మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చి ఈ దేశానికి ఆదర్శంగా నిలిచాడు జగనన్న. అలాంటి మహిళా పక్షపాతి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా మహిళలకు మేలు చేయాలి. మీ స్వయం ప్రభుత్వం చాలా ముఖ్యం, మీ సొంత కాళ్ళ మీదనే నిలబడాలి అని చెప్పి ఈరోజు ఎన్నో పథకాలు తీసుకురావడం జరిగింది. ఇవాళ మరి వైఎస్ఆర్ చేయూత కానీ అలానే ఆసరా పథకం కానీ ఇవాళ మహిళలకి పెద్ద పీట వేస్తుందని చెప్పి ఖచ్చితంగా ఈరోజు చెప్పగలం. ఇవాళ ఏ ప్రభుత్వం ఇచ్చింది డ్వాక్రా మహిళలకి మొదటి విడతలో 6,700 కోట్ల రూపాయలు ఈరోజు ఒక ప్రభుత్వం ఒక ఇన్స్టాల్మెంట్ వచ్చిందంటే అది కేవలం జగనన్న ప్రభుత్వమే అని చెప్పి ఈరోజు గొప్పగా చెప్తాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కానీ ఏం చేశారు, 4 సంవత్సరాలు అయిపోయి ఎలక్షన్ ముందు మహిళలు గుర్తొచ్చారు. ఆ రోజు 3,000 కోట్లు ఇచ్చి ఓట్లన్నీ నాకు వేస్తారులే అని కలలు కన్నాడు. మేము అలాంటి పని కార్యక్రమం చేయట్లేదు. ఇవాళ వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలోనే మీకు 6,700 కోట్ల రూపాయలు వాళ్ళు జమ చేశారు. 4 సంవత్సరాల్లో ఈరోజు మహిళలకి డ్వాక్రా మహిళలకు ఇచ్చే మొత్తం సుమారు 25,000 కోట్ల రూపాయలు ఇవాళ మహిళలకు ఇస్తున్నారంటే అది కేవలం జగనన్నకే సాధ్యం అని చెప్పి ఈరోజు ఖచ్చితంగా చెప్పగలం. మరి ఇలాంటి పథకాలు తీసుకొచ్చి ఈరోజు మీ చేత ఈరోజు పట్టణంలో కూడా కొన్ని వార్డుల్లో నేను పర్యటన చేసినప్పుడు చూశాను, చిన్న చిన్న షాపులు ఓపెన్ చేసుకున్నారు, చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకున్నారు వాళ్ళు, మా చేత షాపులు కూడా ఓపెన్ చేయించారు. ఇవాళ సంవత్సరానికి మరి మీకు ఎంత వస్తుందో గ్రూపుల్లో ఈరోజు చూసుకుంటే మీకే అర్థమవుతోంది. ఇవాళ మరి దీనికి ఇంకొక మెట్టు ముందుకేసి ఇవాళ జీడిసిసి బ్యాంక్ మన రామన్న అలాగే జీడిసిసి బ్యాంక్ అధికారులందరూ వేదిక మీద ఉన్నారు. వాళ్ళు ఈరోజు వడ్డీ 13% నుంచి 9.25% తగ్గించడం